హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నది చెఫ్ సారు ఛానల్ని. ఈ వీక్ ఇంటికి వెళ్ళలేదు అత్తమ్మ, ఇక్కడికి వచ్చింది. ఇంకా కార్తీక మాసం కదా, నాన్ వెజ్ దినం, స్పెషల్ అత్తమ్మ వచ్చిందంటే స్పెషల్ ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ నాన్ వెజ్ చేయట్లేం కాబట్టి వెజ్లో స్పెషల్ చేయాలనుకుంటున్నా. అవి కూడా నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అత్తమ్మకి టమాటా పులావ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అత్తమ్మ, నీకు టమాటా పులావ్ చేద్దామని నేను అనుకుంటున్నా. సరే అత్తమ్మ, దానికి ఏమేమి కావాలి చెప్తా ఫస్ట్. చెప్పు ఏమేమి కావాలి. ఫస్ట్ టమాటా పులావ్ కావాలి. టమాటాలు ఇవి మూడు టమాటాలు ఇట్లా చిన్న మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఆనియన్స్ రెండు, ఇంకా కొత్తిమీర, పుదీనా. నార్మల్ మన ఇంట్లో రైస్ ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. నానబెట్టి పెట్టుకున్నాయి ఒక గ్లాస్ రైస్. ఇంకా ఈ టమాటా ప్యూరీ మిక్సీ పట్టి పెట్టుకున్నా, ఒక మూడు టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇంకా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు, నెయ్యి, నూనె, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి, జీలకర్ర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి. అత్తమ్మ, ఇప్పుడు టమాటా పులావ్కి కావాల్సిన అన్ని చెప్పినాయి కదా, ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. అత్తమ్మ, టమాటా పులావ్ చేయడానికి గిన్నె పెట్టుకున్నాం కదా, గిన్నె వేడైంది. అందులో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ అంత నూనె. అత్తమ్మ, నూనె వేడయింది. ఇప్పుడు నాలుగు లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, రెండు చిన్న బిర్యానీ ఆకులు, 1 teaspoon అంత షాజీరా, 1/2 teaspoon అంత జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి. ఇందులోనే 2 ఉల్లిపాయలు ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నవి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని. అత్తమ్మ, ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇట్లా వేయించుకున్నాం, మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకుని ఇందులో వేసేస్తున్నా. ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గాలి అత్తమ్మ, ఎందుకంటే పచ్చి టమాటాలు మిక్సీ పట్టి వేసినాం కదా, పచ్చి వాసన కొంచెం పోయేంత వరకు వేయించాలి. అత్తమ్మ, 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫస్ట్ చాలా వాటర్ ఉండే కదా, కొంచెం పోయినాయి. ఇప్పుడు ఇంత జాలత్తమ్మ ఇది. ఇందులో టమాటా ముక్కలు కట్ చేసుకుని వేస్తున్నాం మళ్ళీ. ఇవి కూడా కొంచెం మగ్గాలత్తమ్మ. ఇవి టమాటా కొంచెం మగ్గి ఉడికినట్టు అవుతుంది కదా, అప్పుడు కొత్తిమ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెడుతున్నా అత్తమ్మ. టమాటా పెట్టి పోసిన మిక్సీలో మళ్ళీ ముక్కలు వేసినవి టమాటా కోసి మనం చేసింది టమాటా పులావ్ కదా అత్తమ్మ. టమాటా పులావ్ మొత్తం అదే ఫ్లేవర్ కావాలి కాబట్టి టమాటా మిక్సీ పట్టి పోసిన. అదే టమాటా మధ్యలో ఎందుకు అంటే కట్ చేసింది, ఎందుకంటే మధ్యలో తగులుతుంటే టమాటా రైస్ తిన్న ఫీలింగ్ ఉండాలి కదా మనకి, మంచి టమాటా టేస్ట్, ఆ ఫ్లేవర్లు అన్నీ కనిపిస్తాయి. అలా మిక్సీ పట్టి పోసినాం, ముక్కలు వేసి మధ్యలో తగులుతాయి, ఆ టమాటా ఫ్లేవర్ కనిపిస్తుంది మొత్తం రైస్. మరి ఒకరోజు నువ్వు టమాటా అది పులావ్ అని చికెన్ పులావ్, చికెన్ పులావ్ మర్చిపోయినావు అప్పుడే, చికెన్ పులావ్ అది. ఇంకంటే పులావులు అన్ని ఇట్లనే చేస్తారు అత్తమ్మ, ఏదైనా చేసుకోవచ్చు. ఆలు పులావు, బిర్యానీ, పన్నీర్ పులావు, మష్రూమ్ పులావు, ఇంకా చాలా చేసుకోవచ్చు. బియ్యం అందులో వేసి కారం ఉప్పు కొంచెం వేస్తుంటారు అట్లా అన్ని. అదే అట్లనే కొడితే అట్లనే కొడుతుంది పులావులే. ఇక అన్ని ఆ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ ఎట్లా వండుకొని మనం పైన చేస్తాం, కాకపోతే పులావ్ ఏంది అల్లనే రైస్ వేసి అల్లనే వాటర్ పోస్తాం. ఇది ఒక టైప్ ఇట్లా. కానీ ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అత్తమ్మ. ఇప్పుడు మన ఇంట్లో ఏమున్నాయి టైంకి ఖచ్చితంగా ఏముంటాయి ఇంట్లో కూరగాయలు, టమాటా, పచ్చి, అసలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చారు మన ఇంటికి, ఏం కూరగాయలు, ఎవరు వెళ్ళేటోళ్ళు లేరు, అలాంటప్పుడు టమాటాలు ఉంటాయి కదా, వెంటనే ఇట్లా చేసుకోవచ్చు. ఇంకంతా ఓపిక, నీకు మిక్సీ పట్టి ఒక్కలేదు డైరెక్ట్ కట్ చేసి కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఒక 2 ముట్టమాటాలు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఈజీ ప్రాసెస్ ఇది, ఎక్కువ రిస్క్ లేకుండా. నెయ్యి కూడా, నెయ్యి అయితే మస్ట్ వేస్తాం. ఎందుకు వేయాలంటే కారం వేస్తాం, కారం కారం కొట్టకుండా ఉంటుంది. నెయ్యి ఉత్త నూనెతో చేసింది కాకుండా నెయ్యి వేస్తే కారం కొట్టదు, మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యితో వేసింది అయితే. గణమలు వేసుకోకుండా మంచి వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఇది నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే ఎందుకంటే ఒకసారి నెయ్యి లేదని నూనెతో చేసిన కారం కారం కనిపించింది. నెయ్యి నూనె 2 వేసినా బాగుంటుంది టేస్ట్.
మంచిగా ఉంటుంది. చూద్దాం అత్తమ్మ ఒకసారి. ఉడికిందే చూడు. ఇక చూడత్తమ్మ టమాటాలు మంచిగా కొంచెం ఉడికినాయి, కట్ అవుతున్నాయి, ఉడికినాయి. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon అంత పసుపు, 1 teaspoon అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి ఇట్లా కలబెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలత్తమ్మ. అత్తమ్మ ఇగో నేను జీడిపప్పు పోపులు వేయడం మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నా. ఎప్పుడైనా తాలింపు వేసుకుంటే బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది అత్తమ్మ. ఇప్పుడు వేస్తున్నా కొన్ని జీడిపప్పులు, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు ఇట్లా వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇందులో 1 teaspoon అంత కారం, 1.5 teaspoon అంత కారం, 1 teaspoon అంత ధనియాల పొడి, 1 teaspoon అంత గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు. అంటే టేస్ట్కి సరిపడిన వేసుకోండి, వేసుకోవాలి. ఆ రైస్కి సరిపోయిన ఉప్పు వేసుకుంటే అది మరింత రైస్ ఉన్నప్పుడు మరింత కొంచెం వేసుకోవాలి. 2 గ్లాసులకు బట్టి ఇవి కారం ఉప్పు మసాలాలు అన్నీ వేసినాం కదా అత్తమ్మ, ఒక్కసారి మంచి అన్నీ కలిసేటట్టు కలా పెట్టుకొని ఒక్కసారి మూత పెట్టుకున్నాం అనుకో మంచిగా ఒక్కసారి కారం అన్నీ మగ్గుతాయి. మూత పెట్టుకుంటున్నా అత్తమ్మ, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగో మంచిగా నూనె కొంచెం పైకి తేలింది, ఉడికింది. ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ వేసింది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నా, 1 గ్లాస్ బియ్యం. ఇవి మన దగ్గర ఏ బియ్యం అవైలబుల్ ఉంటే అవి వాడుకోవచ్చు, బాస్మతి బియ్యంతో కూడా వేసుకోవచ్చు అత్తమ్మ, ఇది బాగుంటుంది. ఒక్కసారి కలబెట్టుకుందాం ఇట్లా అన్నం. అత్తమ్మ ఇప్పుడు బియ్యం వేసినాం కదా, ఇందులో వాటర్ పోద్దాం. అత్తమ్మ ఈ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా నేను, 1 గ్లాస్ బియ్యానికి ఫస్ట్ 1 గ్లాస్ వాటర్, 2 ఏ బియ్యం అనుకునేసరికి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోద్ది. ఈ బియ్యం పాత బియ్యం కొంచెం ఎక్కువ వాటర్ పడుతున్నాయి. నేను 2 బౌల్ పోస్తున్నా నీళ్ళు, 2 పోసి కొన్ని పోస్తున్నాను. ఒకవేళ ఈ టైంలో మనకి ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది, నాకు తెలిసి ఇది సరిపోతుంది. ఇప్పుడు మూత పెడదాం అత్తమ్మ. ఫస్ట్ నేను హైలోనే పెడుతున్నా అత్తమ్మ, హైలో పెట్టేసి కొంచెం ఉడకగానే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకో మంచిగా అవుతుంది అన్నాం. ఇప్పుడు అందరు ఖాయమ్మ, మీరందరు బాగున్నారా, తిన్నారా? మీరందరు సపోర్ట్ చేయండి అమ్మ, మాకు మాకు లైఫ్ కొట్టండి. మీరు ఈడే మొత్తం చూస్తున్నారు కానీ లైఫ్ కొట్టట్లేరు, మీరు లైఫ్ కొట్టాలి. మీరు మాకు సంతోషం, మీరు లైఫ్ కొడితే. అత్తమ్మ ఒకసారి అన్నం అయిందలే చూద్దాం. చూడు ఇంకా మంచిగా అయింది అత్తమ్మ. లాస్ట్ కొత్తిమీర కొంచెం పుదీనా ఇట్లా వేసుకుంటున్నా. ఒకసారి చూద్దాం మంచిగా గుంజుకుందో లేదా అన్నం. ఇక చూడు అత్తమ్మ మంచిగా అయింది అన్నం కూడా. ఇక ఆఫ్ చేసేస్తున్నా అత్తమ్మ అన్నం అయింది. అత్తమ్మ టేస్ట్ చేయాలి కదమ్మ టమాటా పుల్లో. ఏ రోజు నువ్వే ఫస్ట్ తిని చెప్పాలి అత్తమ్మ ఎట్లుందో. మంచి వేడి వేడి టమాటా పులావ్. అత్తమ్మ ప్లేట్లో పెట్టేసిన, ఇప్పుడు నేను ఇంకో పెరుగులో ఆనియన్ వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నా అత్తమ్మ. రైతలాగా మంచిగా ఉంటుంది, పెరిగేసి తింటుంది ఇంట్లో. అత్తమ్మ టమాటా పులావ్ చేసిన టేస్ట్ ఫస్ట్ ఈరోజు. ఫస్ట్ ఉత్త తిని నార్మల్గా తిని టేస్ట్ అయ్యి తర్వాత పెరిగేసుకొని టేస్ట్ అయ్యి సరే రెండు తెలుస్తాయి. తినబుద్ధి అవుతుంది వేడి వేడిగా, చాలా రుచి ఉన్నట్టుంది. చూస్తా రుచి ఉందా లేదా. ఎన్ని మార్కులు ఇస్తావు అత్తమ్మ? ఇస్తా మార్కులు ఇస్తావా? సరే ఈరోజు చెఫ్ అత్తమ్మ గారు నాకు మార్కులు ఇస్తారు.
ఉప్పు చాలదనుకున్నావు కానీ అన్ని సరిపోయింది. అవునా? మంచిగా సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం. నాకు ఉప్పే కొంచెం డౌట్ అనిపించింది, సరిపోతుంది మీరు వేసుకోవచ్చు కానీ మంచిగా సరిపోయింది ఇళ్ళనైతే. టమాటా నీకు ఏమన్నా ఎట్లా తెలిసింది? పులుపు లేదు, అట్లా కారం లేదు, అన్ని టేస్ట్ తగ్గట్టు ఉన్నాయి, అన్ని సరిపడ్డాయి. కారం కనిపిస్తుంది నీకేమైనా? కనిపిస్తుంది. మంచి ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి కదా, టమాటా అవన్నీ. ఇప్పుడు పెరిగేసుకుని తింటావా? కలిపేద్దామా. మంచి, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇందులో. ఎక్స్ప్రెషన్ అని తెలిసిపోతుంది నాకు ఎట్లా ఉందని చెప్పకుండా. వేడి వేడి అన్న వల్ల అసలు ఈ పెరుగు, ఈ ఉల్లిగడ్డ, అసలు ఇవన్నీ తగ్గుతున్నాయి. ఏదో అంటావు పిల్ల మామ, పిల్ల మామ కేక్ వేస్తుంది. అది అది గుర్తురా, నాకు కూడా పెట్టేద్దాం. నేను కూడా టేస్ట్ చేస్తా. కానీ అత్తమ్, ఇది టమాటా రైస్ ఇంట్లో ఇంట్లో ఉండే వస్తువులతోటి తక్కువ ఖర్చులో మంచి అందరికి ఇష్టం ఉండేలా చేసుకోవచ్చు. ఈ టమాటా పులావ్, ఇంకా టమాటా రైస్ అనుకో, ఇట్లా రైస్ వండి కూడా డైరెక్ట్ ఈ టమాటాలను వేసి కలుపుకోవచ్చు రైస్ లో. లంచ్ బాక్స్ కి ఇంకా సూపర్, వాళ్ళు ఇష్టంగా తింటారు, పెట్టుకోవచ్చు. మీ చేతులు వేసుకొని తింటుండు వద్దన్న. తొందరలా బాగుంది, పెరుగుతోటైతే ఇంకా సూపర్ ఉంది, వస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు ఇట్లా మంచిగా, అమ్మగా తినొచ్చు, కడుపుకి ఇంకొక ముద్ద తినబుద్ది అవుతుంది. ఎలా ఉన్నావు? నాకోసం మొత్తం తినేయాలి. తింటా, అంత కమ్మగుంది. కాకపోతే మీరు మీరే చేసుకురు కాబట్టి కమ్మగుందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే ప్రకారంగా ఉన్నావు, మీరు కూడా అదే ప్రకారంగా ఉండి మీరు కూడా చూడు, చూసి ఈ టేస్ట్ నిజంగానే అన్నారు కదా ఆలు కూడా అని మీరు కూడా అనుకోవచ్చు. మీరు కూడా కామెంట్ పెట్టచ్చు. బ్రహ్మాండంగా ఉంది అసలు నిజంగా. ఎన్ని మార్కులు ఇస్తా చెప్పాలి? పెరుగులకి బాగుందా? ఎన్ని మార్కులు ఇస్తా చెప్పట్లేదు అత్తమ్మా. ఫుల్ మార్కులు, ఫుల్ మార్కులు వంద మార్కులు ఇస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టమాటా పొలం. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్. మీ పిల్లలకి బాక్స్లో పెట్టి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.